नॉलेज हब पेर तो पदि वेल एकरालनु आनाटी राजशेखर रेड्डी प्रभुत्वं रैतुल नुंची बलवंतंगा सेकरिंचिंदी 2 लक्षल रूपायल तोटी ప్రభుత్వం 9600 ఎకరాలను ఆ రోజు స్వాధీనపరుచుకుంటే దాన్ని ఈ 15 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు కేవలం ఒక ప్రైవేట్ సంస్థకి 500 కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి సిద్ధపడింది. ఆ రోజున ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే ప్రజలు త్యాగాలకు సిద్ధపడ్డారు. అనంతపురం జిల్లా రైతుల త్యాగాలకు ప్రతిరూపం, అనంతపురం జిల్లా యువకుల ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నటువంటి ఆశలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రస్తుత విలువ ఎంత అని చూస్తే కనీసం 1 కోటి 50 లక్షలు 1 కోటి 25 లక్షలు తీసుకున్నా కూడా 10,000 కోట్ల రూపాయల భూమి. ఈ 10,000 కోట్ల రూపాయల భూమిని ఈరోజు ఏం జరుగుతోంది అనేటువంటి చూస్తే ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటి సంస్థ చేతకు పంపించి ఎవరైతే దీన్ని గతంలో తీసుకున్నటువంటి ఇందు ఉందో ఆ ఇందు ప్రాజెక్ట్స్ సకాలంలో బ్యాంకుల దగ్గర నుంచి 4,000 కోట్ల రూపాయల్ని తీసుకుంది. ఆ 4,000 కోట్ల రూపాయల్ని చెల్లించకపోవడంతో బ్యాంకులు వేలానికి వేస్తున్నట్టు ఆ వేలంలో కొనడానికి మళ్ళీ 3 సంస్థలు పోటీ పడ్డాయి. ఎవరి 3 సంస్థలు? అరబిందో, రామ్కి, ఎర్తిన్. ఎంతకు టెండర్ వేశారు వీళ్ళు? కేవలం 470 కోట్లు. 10,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ 500 కోట్ల రూపాయలకి ఇవాళ టెండర్ దక్కించుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అరబిందో ఎవరు? ప్రత్యక్షంగా మీకు సంబంధించినటువంటి భాగస్వామి సంస్థ. రామ్కి ఎవరు? మీ భాగస్వామి సంస్థ. మీ కేసుల్లో ఉన్నారు, మీకు సంబంధించిన అనేక ఆర్థిక లావాదేవీల్లోనూ ప్రత్యక్షంగా ఉన్నారు. ఇక ఎర్తిన్, ఎర్తిన్ అనేటువంటి కంపెనీకి సంబంధించి ప్రత్యక్షంగా నేను ఇవాళ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తున్నా. దాంట్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పేరేంటి? నరేన్ రామాంజుల రెడ్డి పోచమరెడ్డి. ఎవరి రామాంజుల రెడ్డి గారు? ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారి కొడుకు. ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలండి?